ద్వాపర యుగమున మాయాజూదములో ఓడిన ధర్మరాజు 12 సంవత్సరములు వనవాసమేగి ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసం విరాట నగరంలో విరాట కొలువులో పూర్తి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాడు ధర్మరాజు. ఆ అంబాభవానిని ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఓ జగన్మాత, నీవు శ్రీమన్నారాయణుడి సోదరివి, నందవంశములో యశోద గర్భములో జన్మించిన మహాశక్తివి, లోకములో జీవులందరికీ సుఖ సంతోషాలు కలిగించే తల్లివి. నిన్ను స్మరించినంతనే దుఃఖాలు బాధలు దిగులు తొలగిపోతాయి. భక్తుల కోరికలు నెరవేర్చే తల్లివి నీవు, వరదాయినివి నీవు. నీ దివ్య స్వరూపము రోజు దర్శించదగినది. మాతా, నీవు లోకాలను రక్షించడం కోసం మహిషాసురుని చంపినావు, శుంభనిశుంభులను సంహరించితివి. తల్లి, నీ దర్శన భాగ్యము కలిగించు. నీవు విజయశీలవు. నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను శరణు పొందిన వారికి రక్షిస్తావు, నన్ను అనుగ్రహింపు మాతా అని ధర్మరాజు వేడుకున్నాడు. రామరదల నా తోటి అంబాభవని జాతకి జింక పిల్లలాగరాలి ఎగిరెగిరి చెంతకి. రామరదల నా తోటి అంబాభవని జాతకి జింక పిల్లలాగరాలి ఎగిరెగిరి చెంతకి. పైసలే
ఎగరెగరి చెంతకి జింక పిల్లలాగ రాజ ఎగరెగరి చెంతకి చెందకి